కరీంనగర్ జిల్లాలో పనిచేసిన పలువురు ఎస్ఐలకు పదోన్నతి లభించింది. మానకొండూరు నియోజకవర్గంలో 4 ఎస్ఐలకు బదిలీలు జరిగాయి. ఈ మేరకు పోస్టింగులు పొందిన అధికారులు ఆయా పోలీస్ స్టేషన్లలో బాధ్యతలు స్వీకరించారు. మానకొండూరు పోలీస్ స్టేషన్ను అప్గ్రేడ్ చేస్తూ ఆదేశాలు జారీ కాగా, గన్నేరవరం ఎస్ఐగా పనిచేసిన కోటేశ్వర్ పదోన్నతి పొంది మానకొండూరు సీఏగా బాధ్యతలు స్వీకరించారు. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేసిన వెంకటేశ్వర్లు ఎల్ఎండికి బదిలీ కాగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఎల్ఎండిలో పనిచేసిన కృష్ణారెడ్డి వీణవంకకు బదిలీ అయ్యారు. కరీంనగర్ ట్రాఫిక్ స్టేషన్లో పనిచేసిన ఎస్ఐ వంశీకృష్ణ గన్నేరవరంకు బదిలీ కాగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. కరీంనగర్ సీసీఎస్లో పనిచేసిన ఎస్ఐ ఎల్ఐ అగౌడ్ శంకర్పట్నం ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐలను ఆయా మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, యువకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. కాగా శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రమాదాల నివారణ లక్ష్యంగా నూతన సంవత్సరంలో ప్రజల సహకారంతో ముందుకు వెళ్తామని పోలీసు అధికారులు తెలిపారు. ఎటువంటి ఏ నేరాలు జరిగినా, ఏదైనా జరగబు పరిస్థితులు కానీ ఫ్రెండ్లీ పోలీస్ విధంగా ప్రతి ఒక్కరు కూడా పోలీస్ వల్లే ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ పోలీసులకు సహకారం చేయాలని వారికి నా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది మా పోలీస్ తరఫు నుంచి, మా సిపి గారి తరఫు నుంచి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రోడ్ల మీద కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా యాక్సిడెంట్లు అవుతున్నవి. అటువంటి విషయంలో కూడా రోడ్ల మీద తన్నీగులు ఉన్న చోట స్పీడ్ బ్రేకర్లు మరియు స్టాపర్లు పెట్టుకుంటూ